हाई फ्रेंड्स, वेलकम टू स्वामी एडजेड वीडियो। फ्रेंड्स अंदर की नीनचे मंच अद्भुत मैं टापिक मुझकोचा फ्रेंड्स इध मेन वे फार्मर्स अंड रे चाल मंच अवकाश मैं चुप्कु अंड फार्मर्स एवरते उ प्रती मन मोडी गारे न्यूज अनौंस प्रति अकौंट अमौंटे पड़बो 2000 रूपी अने अनौंसमेंट जरिए बट दी एवरेवर एलजिबल चक्सने टापिक अंडरचे पीएम किसान रिजिस्ट्रेशन अदर के अंड रिजिस्ट्रेशन एवरते उल्लमे अमौंटने वाल अकौंट्स की क्रेडिट अवतनी अंड रिजिस्ट्रेशन का एला रिजिस्ट्रेशन अव्वाली अंड फर्दर का मन प्रोसेस एम चेयर अंड रिजिस्ट्रेशन अच्छे स्टेटस मन अला चक्सि अंड्री वीडियो एक्सप्लेन चेयदल दयचे वीडियो मेकना चुट्टू उ फार्मर्स के यूज अंड वीडियो ने वाल फारवर्ड्स इनफर्मेशन वाले ओके ना फ्रेंड्स इंक मैं लाइक चेयर टापिक स्टार्ट टापिक मुझे मे अंदर रिक्वेस्ट फ्रेंड्स ना चैनल इंतवर सब्सक्राइब सब्सक्राइब अंड मैं टेलीग्राम चैनल संबंधी लिंक डिस्क्रिप्शन में इवेदन जरूरत आ विधा मेरे ग्रूप जॉइन अवि अंड चैनल वीडियो वा रहा सर मैं ग्रूप में एर्निंग्स अपडेट्स न्यूज अपडेट्स ग्रूप पोस्ट जरूरी दीन दृष्टि ग्रूप जॉइन अवे अंदर रिक्वेस्ट मतलब मे सपोर्ट ना उसे आशिस्तान लेट चेक टापिक अच्छे पीएम किसान रिजिस्ट्रेशन अव्वाली अंड मन स्टेटस अनेकने दाकते वेबसाइट उ నేనైతే చెప్తున్నాను అదేం లేదు ఫ్రెండ్స్ మనకి అందరూ వచ్చేసి అన్ని స్మాల్ స్మాల్ లెటర్ లో www.pmkisan.gov.in అని చెప్పేసి వెబ్సైట్ అయితే లింక్ ఉంది ఆ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదంటే అలా టైప్ చేయాల్సి ఉంటుంది మీరు చూడండి మీకైతే వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అండ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు గ్రీన్ కలర్ లో ఒక బాక్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూశారు కదా ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ ఫార్మర్స్ కార్నర్ అని చెప్పేసి మనకు ఒక బటన్ అయితే కనిపిస్తుంది క్లియర్ గా చూడండి ఇక్కడ చూడండి మార్క్ చేశాను నేను ఇందులో మీకు ఫార్మర్స్ కార్నర్ అని కనిపిస్తుంది అండ్ ఫార్మర్ కార్నర్ లోకి మీరు వెళ్ళటైతే ఇక్కడ మీకు చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అండ్ అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్ బెనిఫిషరీ లిస్ట్ అండ్ బెనిఫిషరీ స్టేటస్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అప్డేట్స్ అనే కనిపిస్తాయి అండ్ మీకు కావాలనుకుంటే దీనికి సంబంధించిన యాప్ ఉంటుంది డౌన్లోడ్ పిఎం కిసాన్ మొబైల్ యాప్ అని అది కూడా డౌన్లోడ్ చేసుకుని అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టేటస్ మనకి అమౌంట్ పడుతుందా లేదా ఇందులో మనం రిజిస్ట్రేషన్ అయ్యామా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్త్ వన్ వచ్చేసి బెనిఫిషరీ స్టేటస్ అని కనిపిస్తుంది కదా దాన్ని ఓపెన్ చేసుకుంటారు బెనిఫిషరీ స్టేటస్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తానండి మీరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక ఆధార్ నెంబర్ ఉంటుంది కదా అంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ కానీ లేదంటే వాళ్ళ ఆధార్ నెంబర్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ని కానీ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి ఆధార్ నెంబర్ అండి సెకండ్ వచ్చేసి ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అండి నేనైతే మా దానికైతే ఆధార్ నెంబర్ లింక్ అయి ఉంటుంది అండ్ ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉంటుంది కనుక నేనైతే ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఒకసారి మనం చెక్ చేద్దాం చెక్ చేసుకొని గెట్ డేటా మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ కస్టమర్ ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళ నేము ఎక్సెట్రా వాళ్ళ డేటా మొత్తం కూడా అక్కడ క్లియర్గా ఏ బ్యాంక్కి లింక్ అయి ఉందో ప్రతిది కూడా మీకు అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇక్కడ సెక్యూరిటీ రీజన్ కనుక నేనైతే మీకు చూపించట్లేదు జస్ట్ ఇలా చూసి స్క్రోల్ చేస్తున్నాను ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మీరైతే విధంగా చూడొచ్చు అన్నమాట ఇంకా వచ్చేసి మీ దగ్గర నా దగ్గర ఆధార్ నెంబర్ లేదు అండ్ ఫోన్ నెంబర్ లేదు బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదు ఇలా కాకుండా లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిఫ్త్ వన్ వచ్చేసి బెనిఫిషరీ లిస్ట్ అనేసి అయితే మీకు కనిపిస్తుంది ఇది చాలా మంచి ఆప్షన్ అండి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే విశాఖపట్నం కనుక విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నాను మీరైతే మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి సబ్ డిస్ట్రిక్ట్ ఉంటుందన్నమాట మీకు ఆ సబ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ మీ సబ్ ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో ఆ సబ్ డిస్ట్రిక్ట్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనకాపల్లి ఇలా ఉంటుంది కదా అండ్ చోడవరం లాగా మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి నేనైతే అనకాపల్లి సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బ్లాక్ అడుగుతుందండి బ్లాక్ వచ్చేసి నచ్చితాపురం సెలెక్ట్ చేశాను మీకు చూపించాలి కనుక జస్ట్ చూపిస్తున్నాను
అక్కడ వచ్చేసి విలేజ్లు అడుగుతుందండి. నేనైతే విలేజ్ సెలెక్ట్ చేసుకుని గెట్ రిపోర్ట్ మీద కొట్టిన తర్వాత ఇక్కడ అక్కడ ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఒక డేటా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా. అది ఎంత డేటా అయినా సరే ఇక్కడ అయితే మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. బట్ అక్కడ ఎంత డేటా ఉందో తెలియదు కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా బేస్ ఆఫ్ డేటా ఉంది. ఇందులో వచ్చేసి మీ సర్నేమ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని ఏ లెటర్స్ బి లెటర్స్ ఈ లెటర్స్ ఉన్నాయి కదా, అలా మీకు సంబంధించిన సర్నేమ్ ఏదైతే ఉందో దాంతో మీ డేటా ఉంటుంది. అక్కడ మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏం చూపిస్తుంది, జనరల్ మేల్ ఆర్ ఫీమేల్ అనేసి అయితే ఇక్కడ క్లియర్గా మీకు అయితే చూపిస్తుంది. ఇది టూ ఈ రెండు విధాలుగా అయితే మీరైతే ప్రాసెస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయకుండా మీరు ఎలిజిబుల్ కాదా అండ్ డేటాని ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను చూపించాను. ఫర్దర్గా వచ్చేసి మీరు ఒకవేళ ఎలిజిబుల్ లేకపోతే ఇందులో లేకపోతే ఇందులో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది చూడండి పైన వచ్చేసి. అండ్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్తారు. ఏంటంటే ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుందండి. ఇక్కడ ఆధార్ నెంబర్ని మీరు అయితే ఎంటర్ చేసుకుంటారు. ఇక్కడ ఇమేజ్ క్యాప్చర్ అని అడుగుతుంది అనమాట. ఇమేజ్ క్యాప్షన్ కూడా మీరు ఎంటర్ చేసుకొని క్లిక్ హియర్ టు కంటిన్యూ కొట్టిన తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసి మీకు సంబంధించిన డేటాని ఎంటర్ చేయమంటుంది. లైక్ మీ పాస్బుక్ నెంబర్ కానీ ఏదైనా మీ పాస్బుక్ నెంబర్ అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ భూమి పాస్బుక్ ఉంటుంది కదండి, దాని ఒక నెంబర్లు ఇలాంటి డేటా అయితే మీకు అడుగుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఆ డేటాని మీకు అక్కడ అప్లోడ్ ఇచ్చేయండి. మీకు ఏమైనా డాక్యుమెంట్స్ అడిగితే ఆధార్ ఫోటోకు, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ పాస్బుక్ ఫోటో, ఇలా ఫొటోస్ అడుగుతుంది. ఆ ఇమేజెస్ కూడా మీరు ఇచ్చేయండి. వన్స్ మీరు ఇచ్చేసి అప్డేట్ చేసిన తర్వాత మీకు అప్డేట్ అవుతుంది, మీకు కూడా మనీ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా అయితే డేటాని మనం ఇక్కడ అప్డేట్ చేసుకుని పిఎం కిసాన్ నుంచి వచ్చే మనీని అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్ ఇవైతే మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ అయిపోయినా మీకు యూజ్ అయ్యే యూజర్స్ అయితే మీ దగ్గర చాలామంది ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి యొక్క గుడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియజేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉంటుందనేసి అయితే నేను కోరుకుంటున్నాను. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఆల్, జై హింద్.